హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చెక్కే తెలుగు ఛానల్. నేనిప్పుడు మీ ముందుకు వచ్చేస్తున్నాను సగ్గుబియ్యం పాయసంతో. సమ్మర్ వచ్చేసింది కాబట్టి మన ఒంటిలో వేడి పెరిగిపోతుంది. చలువ చేసే సగ్గుబియ్యం పాయసం ఎలా రెడీ చేసుకోవాలో, ఎలా తయారు చేసుకోవాలో నేనిప్పుడు మీకు చూపిస్తాను. అవి సన్న సగ్గుబియ్యం అండి. అవి మనం ఎన్నైనా తీసుకోవచ్చు. దాని తగ్గట్టు వాటర్ పోసుకొని ఒక అరగంట ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అరగంట అయిపోయింది కదా. ఇప్పుడు అవి చూసినట్లయితే చాలా మటుకి నానిపోయాయి ఉన్నాయి సగ్గుబియ్యం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో సగ్గుబియ్యం కూడా వేసేసాను. సగ్గుబియ్యం ఇప్పుడు ఉడకాలండి. అవి మెత్తగా అయిపోతాయి. అవి ఉడికే వరకు అలా తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ సమ్మర్ వచ్చింది కాబట్టి ఒంటికి చాలా వేడి చేసేస్తుంది ఒంట్లో. సో ఇలాంటి సగ్గుబియ్యం పాయసం కానీ జావ కానీ తాగడం వల్ల నీరసం అనేది కూడా రాకుండా ఉంటుంది. వేడి కూడా చాలా మటుకు తగ్గుతుంది. చలవ చేస్తుందండి. ఇది ఒంటికి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. చూశారు కదా, అవి కొంచెం ఉడికిపోయినాయి. ఇప్పుడు అందులో పంచదార, నేనైతే 2 స్పూన్ల పంచదార వేస్తున్నాను. మీకు మీరు సరిపడ వేసుకోండి పంచదార. అది కరిగే వరకు అలా తిప్పుకుంటూ ఉండాలి. చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు అందులో కొన్ని పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్నాక కాసేపు మరగనివ్వాలండి. అప్పుడు దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. చాలా బాగుంటుంది. నేను ఇంకో పక్క జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకున్నాను. అవి కూడా అందులో వేసేసేయాలి. నేనైతే వేసేసాను. అంతే, ఎమ్మీ ఎమ్మీ కమ్మనైన సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ స్పెషల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఓకే చేసేయండి.